వెల్కమ్ టు ఎస్ఎల్టీ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డాండ్రఫ్ గురించి అండి, అంటే డాండ్రఫ్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి హోమ్ రెమెడీ చేస్తున్నాను. సో దానికన్నా ముందు మనం డాండ్రఫ్ ఎందుకు వస్తుందో దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈ వింటర్ సీజన్ లో అయితే ఎక్కువ డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి హెడ్ బాత్ చేయకపోయినా అంటే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అంటే వారంకి 2 సార్లు మీరు హెడ్ బాత్ చేయాలి. సో అలాగ చేయకపోయినా లేదంటే మీరు హెయిర్ చాలా డ్రైగా ఉంచేసిన అలాగ అయినా డాండ్రఫ్ వస్తుంది. ఇంకా ఆయిలీ మసాజ్ చేయకపోయినా అంటే కోకోనట్ ఆయిల్తోని మీరు హెయిర్ ని మసాజ్ చేయకపోయినా అంటే మాయిశ్చర్ గా ఉంచకపోతే కనుక డాండ్రఫ్ వస్తుంది. ఇంకా ఇవే కాకుండా అంటే కొంతమందికి హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. సో మీరు అంటే దేనివల్ల అంటే మీరు ఒకసారి చెక్ చేయండి, అంటే మీరు మీ హెయిర్ ఏదైతే ఉందో డ్రైగా ఉందా లేదా మీరు వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తున్నారా లేదా అంటే మాయిశ్చర్ అంటే ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తున్నారో లేదో అవన్నీ మీరు ఒకసారి చూడండి, అంటే చెక్ చేసుకోండి. ఆ తర్వాత అంటే దేని వల్ల మీకు ఈ రీజన్ తెలిస్తే కనుక డాండ్రఫ్ ఏదైతే ఉందో అది తొందరగా అది డాండ్రఫ్ లేకుండా ఉంటుంది, కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి, అంటే మీరు హెడ్ వైస్ చేస్తుంది లేదా హెయిర్ కి బాగా ఆయిల్ మసాజ్ చేస్తున్నారో లేదా అవన్నీ తెలుసుకుంటే కనుక డాండ్రఫ్ ఏదైతే ఉందో అది లేకుండా ఉంటుంది, అంటే డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. అంటే ఉన్న ఏదైతే డాండ్రఫ్ ఉందో అది డాండ్రఫ్ ఏదైతే ఉందో కంట్రోల్ అవుతుంది, అంటే డాండ్రఫ్ లేకుండా చేస్తుంది. సో ఇప్పుడైతే నేను ఏదైతే హోమ్ రెమెడీ చెప్తున్నానో అది నేను 2 హోమ్ రెమెడీస్ చెప్తున్నానండి. ఏవైతే హోమ్ రెమెడీ చెప్తున్నానో అది మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయండి డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి. సో లెట్స్ స్టార్ట్. డాండ్రఫ్ పోవడానికి హోమ్ రెమెడీ ఏదైతే ఉన్నదో దానికి అంటే ఫస్ట్ హోమ్ రెమెడీ ఏదైతే ఉందో దానికి కావాల్సింది మెంతులు అండి. ఈ మెంతుల్ని అంటే 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. దీన్ని మనం 2 అవర్స్ నానబెట్టాలండి. నానబెట్టాక దీన్ని పేస్ట్లా చేయాలి. ఈ మెంతుల్ని 2 టేబుల్ స్పూన్స్ అయితే చాలు. ఇటు 2 టేబుల్ స్పూన్స్ని మెంతుల్ని 2 అవర్స్ నానపెట్టాక పేస్ట్లా చేయాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నువ్వుల నూనె అండి. ఇది 1 టీ స్పూన్ నువ్వుల నూనె అయితే చాలు. ఈ మెంతులు ఏదైతే ఉన్నాయో ఈ మెంతుల పేస్ట్ని చేసాక ఈ నువ్వుల నూనె 1 టీ స్పూన్ ఆ పేస్ట్లోని మెంతుల పేస్ట్లోని వేయాలి. వేసి మిక్స్ చేయాలండి నువ్వుల నూనె అండ్ మెంతుల పేస్ట్. అండ్ దీని తర్వాత మనకు కావాల్సింది నిమ్మకాయ అండి. ఈ నిమ్మకాయని హాఫ్ కట్ చేసి ఒక 6 to 10 డ్రాప్స్ అయితే చాలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెంతులు ఏవైతే ఉన్నాయో నానపెట్టాక పేస్ట్ చేసాక దాంట్లో ఆ పేస్ట్లోని మీరు నువ్వుల నూనె 1 టీ స్పూన్ అండ్ నిమ్మకాయ 6 to 10 డ్రాప్స్ వేసి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసాక ఆ పేస్ట్ని స్కాల్ప్కి అప్లై చేయండి. స్కాల్ప్కి అప్లై చేసాక 30 to 45 మినిట్స్ మీరు ఉంచి హెడ్ బాత్ చేయండి. ఈ విధంగా మీరు అంటే వీక్లీ వన్స్ చేయండి, అంటే వారంకి ఒకసారి చేయండి. వారంకి ఒకసారి చేస్తూ అంటే ఒక 15 డేస్ చేయండి, అంటే రెగ్యులర్గా చేయకండి. వారంకి ఒకసారి, వారంలో ఒకసారి ఇది మీరు ఈ పేస్ట్ని అప్లై చేయండి. సో ఇలాగ ట్రై చేయండి. సెకండ్ హోమ్ రెమెడీ ఏదైతే ఉందో దానికి కావాల్సింది 1 ఉల్లిపాయ అండి. ఈ 1 ఉల్లిపాయ అయితే చాలు. ఈ 1 ఉల్లిపాయ తీసుకొని దీన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక దీంట్లోని మనం అలోవెరా జెల్ ఏదైతే ఉందో అది మిక్స్ చేయాలి. అంటే మీ దగ్గర ప్లాంట్ ఉంటే అది ఇంకా మంచిది. ప్లాంట్ది అలోవెరా జెల్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర ప్లాంట్ లేదు కాబట్టి నేను పతాంజలి అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. సో మీరు ప్లాంట్ ఉంటే ప్లాంట్ది తీసి మీరు మిక్స్ అంటే ప్లాంట్ అలోవెరా జెల్తోని యూస్ చేయండి. సో ఈ ఉల్లిపాయ పేస్ట్లోని అలోవెరా జెల్ అంటే ఈ ఉల్లిపాయ పేస్ట్ అండ్ అలోవెరా జెల్ 1 స్పూన్ అయితే చాలు. వీటిని రెండింటిని మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసాక స్కాల్ప్కి అప్లై చేయండి.
స్కాల్ప్కి అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేసాక ఒక 30 to 45 minutes ఉంచి హెడ్ బాత్ చేయండి. ఇలా మీరు వీక్లీ వన్స్ ట్రై చేయండి, ఒక 15 డేస్ వరకు ఇలా ట్రై చేస్తే కనుక రిజల్ట్ ఏదైతే ఉందో అది తెలుస్తుంది. సో ఈ హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు హోమ్ రెమెడీస్లో మీరు ఏదో ఒకటి ట్రై చేయండి 15 డేస్ వరకు. అలా ట్రై ఏదో ఒకటి ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది, లేదు ఇవి రెండు ఒకేసారి ట్రై చేస్తాను అంటే కనుక మీకు రిజల్ట్ అనేది తెలియదు. సో మీరు ఏదో ఒకటి ట్రై చేయండి. చూసారు కదండి డాండ్రఫ్ కంట్రోల్ గురించి, అంటే డాండ్రఫ్ని ఎలాగా, అంటే డాండ్రఫ్ ఏదైతే ఉందో అది పోవాలి అన్న దాని గురించి హోమ్ రెమెడీ ఎలా తయారు చేయాలో. సో ఇది ఒకసారి ట్రై చేయండి. లెమన్ ఏదైతే ఉందో 6 to 10 drops అయితే చాలు. అండ్ సెస్మీ ఆయిల్ అంటే నువ్వుల నూనె ఏదైతే ఉందో అది ఒక, అంటే ఒక స్పూన్ అయితే చాలండి. అండ్ మెంతులు ఏవైతే ఉన్నాయో మెంతులు ఒక 2 tablespoons మెంతులు మీరు ఓవర్ నైట్ నానబెట్టినా మంచిది. 2 tablespoons మెంతులు ఏవైతే ఉన్నాయో అవి నానబెట్టండి, ఒక 2 hours అయితే చాలు నానిపోతాయి. సో అవి నానబెట్టాక పేస్ట్ చేసి ఆ పేస్ట్లోని నువ్వుల నూనె ఏదైతే ఉందో అది ఒక స్పూన్ నువ్వుల నూనె అండ్ లెమన్ ఏదైతే ఉందో ఒక 6 to 10 drops అయితే చాలండి. ఈ మూడు పేస్ట్ని బాగా మిక్స్ చేసి మీరు స్కాల్ప్కి అప్లై చేయండి. అంటే ఇలాగా ఇలా తీసి స్కాల్ప్కి ఇలాగంటే మసాజ్ చేస్తూ అప్లై చేయండి. ఇలాగా అంటే ఇవి ఏదైతే పేస్ట్ ఉందో స్కాల్ప్ని ఇలాగా తీసి ఇలాగా మసాజ్ చేస్తూ అప్లై చేయండి. 30 to 45 minutes తర్వాత హెడ్ బాత్ చేయండి. అలాగే సెకండ్ రెమెడీ ఏదైతే ఉందో ఆనియన్తోని, ఆనియన్ కూడా అలాగే పేస్ట్ చేయండి. ఆనియన్ పేస్ట్ చేసి దాన్ని అలోవెరా జెల్ మిక్స్ చేసి మీరు దాన్ని కూడా అలాగే, అంటే స్కాల్ప్ని ఇలా తీసి మీరు అంటే ఇంత స్మాల్ అమౌంట్తో, అంటే కొంచెం పేస్ట్ తీసి మీరు స్కాల్ప్ని ఇలాగ ఫస్ట్ రాయండి, తర్వాత ఇలాగ అంటే మసాజ్ చేస్తూ చేయండి. ఎందుకు మసాజ్ చేయమంటున్నాను అంటే మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అవుతే కనుక మన హెయిర్ అయితే, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మనకి హిచింగ్ ప్రాబ్లం కానివ్వండి, డాండ్రఫ్ ప్రాబ్లం కానివ్వండి ఏది ఉండదు. అండ్ ఈ పేస్ట్ అనే కాదండి, మీరు అంటే ఆయిల్ మసాజ్ చేసినా మీరు, అంటే కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో మీరు, అంటే డబుల్ బాయిలర్ అంటే గోరువెచ్చగా కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది గోరువెచ్చగా చేసి ఎప్పుడైనా మీరు ఆయిల్ మసాజ్ చేయండి. ఆయిల్ మసాజ్ ఇలా సర్క్యులర్ మోషన్లో ఇలా మీరు మసాజ్ చేస్తే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో దానివల్ల హెయిర్, అంటే హెయిర్ లాస్ కానివ్వండి, లేదా హిచ్చింగ్ ప్రాబ్లం కానివ్వండి, లేదా డ్రైనెస్ కానివ్వండి, లేదా ఇలాంటి డాండ్రఫ్ అయినా ఏ ప్రాబ్లం ఉండదు. సో మీరు ఎక్కువ ఆయిల్ మసాజ్ చేయడం, ఇంకా వీక్లీ ట్వైస్, అంటే వీక్లీ 3 times అయితే మీరు హెడ్ బాత్ చేయాలి. కానీ హెడ్ బాత్ చేయడం అంటే మీ డైలీ వర్కౌట్లోని వీలు కాకపోవచ్చు. సో అట్లీస్ట్ వీక్లీ 2 times అయితే మీరు హెడ్ బాత్ చేయండి. అండ్ ఈ హోమ్ రెమెడీస్ ఏవైతే చెప్పానో అది అవి చేయండి. లేదు ఇంకా ఈజీగా కావాలి అంటే మీ టైం ఏదైతే ఉందో టైం సేవ్ చేస్తూ, అంటే ఈజీగా కావాలి డాండ్రఫ్ కంట్రోల్, అంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది పోవాలి అంటే వేపాకు ఉంటుంది కదండి, వేపాకుని పేస్ట్ చేయండి. వేపాకు పేస్ట్ చేసి మీరు హెడ్ అంతా, అంటే మొత్తం తలంతా అప్లై చేయండి. స్కాల్ప్కి అంతా మొత్తం అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు అంటే 30 to 45 minutes అయినా ఉంచవచ్చు. ఇలాగా ఉంచి మీరు హెడ్ బాత్ చేసుకోండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసాక అంటే మీకు నచ్చింది లేనిది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఒకవేళ యూస్ఫుల్గా ఉంటే కనుక షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. Thank you for the watching.